अंदर की नमस्कार मुझे अंदर की दसरा सदर्भंग महानवमी शुभाकांक्ष दसरा नवरात्र अष्टमी की नवमी की चाल इंपारटन नवमी रोजे ऐक्चुअल महिषासुर मर्दन अंटे महिषासुरुडने राक्षसुडु प्रजल्नि पेडुतुन्न सुमार पदिहेनु रोजुल युद्धं तर्वात फाइनल गा संहरिंचबडिन रोजु सो अला इट इज अंटे इंग्लीश लो चेप्पालंटे तेलुगुलो कूडा सो मनकु कूडा अलागे राबोये रोजुल्लो महिषासुरुडु अंटे ఒక మనిషి రూపంలోనే మనకు ఉండక్కర్లేదు సో కష్టాల రూపంలో ఇలా మనం మాట్లాడుకోబోయే సబ్జెక్టులు ఉన్నాయి విద్యుత్ కోతలు కానీ అప్పుల వాతలు కానీ ఇలా ఇటువంటివన్నీ కూడా మరి త్వరలో మరి మర్దించబడాలని ప్రజలకి చాలా మంచి జరగాలని ఆ దేవతకి ఇప్పుడే గతంలో అంటే రెండు సార్లు गत रु संवस मैं विजयवाड़ दुर्गा मल्लेश्वरी कनक दुर्गम गुड़ो दर्शन चुस्कने अवकाश वाली परस्थित वाल अंदर दिल्ली परस्थित अवसर लेल्ली उल्ल आंध्र भवन अदे देवस्था वो अरे आेवालय में इपड़े अब कुछ आलस्य तीर्थ प्रसाद इवटों सो अन्नी हारतलु मैं सप्त हारतलु चूसी इच्चिना प्रसाद स्वीकरिंची रावडानिकि कास्त आलस्यमैंदि मंचि माटतो प्रारंभिंचि आ तीर्थ प्रसाद गुरिंचि कूडा माट्लाडुकोनि अप्पुडु मेन सब्जेक्ट चेरिपोदाम मंचि माट బలవన్నవాడే గొప్పోడైతే వాలిని మించిన బలవంతుడు లేడు చదువుకున్నోడే గొప్పోడైతే రావణుణ్ణి మించిన పండితుడు లేడు కాని గుణమున్న రాముడు గొప్పోడయ్యాడు నీ గొప్పతనాన్ని నిర్ణయించేది నీ గుణం మాత్రమే అంటే నాకేదో గొప్ప బలవంతను నేనే ప్రభువునను అనుకుంటే మరి వాలిని మించిన లేడని అలాగే ఫస్ట్ క్లాస్ వచ్చింది నాకు అని అనుకుంటే మరి అదే చదువు అనుకుంటే మరి రావణాసురుడి నుంచి పండితులు లేడని నీ గొప్పతనం నిర్ణయించేది నీ క్యారెక్టర్ అని ఇలా ఎంతో మందిని అనుభవించేలాగా ఎవరు రాశారో కవి గారి పేరు లేదు బట్ చాలా బాగుందని చెప్పి ఈరోజు మంచి మాటగా దీన్ని చెప్పుకుంటున్నాం. ఇక ఇవాళ మరి మన రచనలో ఒక మూడు నాలుగు ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయి. సరే ముందే ఏనేదో ప్రసాదం అని చెప్పి చిన్న బ్రేక్ చేశారు కాబట్టి నేను ప్రసాదం అంటే దేవాలయాలకు వెళ్ళినప్పుడు ప్రసాదం స్వీకరించడం అనేది కంపల్సరీ హిందూ ధర్మంలో. గురికి వెళ్ళిన వాడు కంపల్సరీగా అక్కడ ప్రసాదం అంటూ ఇస్తే ఆ ప్రసాదాన్ని ఆరగించాలి అనేది హిందూ సంప్రదాయంలో దేవాలయ సంప్రదాయంలో అదొక కంపల్సరీగా అందరూ ఫాలో అవుతారు. మరి ఈ మధ్యన మరి కొన్ని ఛాయాచిత్ర పటాలు చూసాం, మరి బహుశా దాని గురించేనా మీకు డౌట్? ఆ ఛాయాచిత్ర ఎందుకంటే నేను ప్రసాదం స్వీకరించానంటే చూసి వదిలేశాను అనుకుంటానని చెప్పి నేను తిన్నాను అని చెప్పి హిందూ ధర్మం ప్రకారం చెప్పా. సో డెఫినెట్ గా కూడా మరి ముఖ్యమంత్రి గారు ఆయన ప్రసాదం స్వీకరించే ఉంటారు. మామూలుగా దేవుడికి అలా చూపెట్టి మూతి దగ్గర పెట్టి తీసేస్తారు, అది మనకి ప్రసాదం చేస్తారు. మరి డెఫినెట్ గా ముఖ్యమంత్రి గారు కూడా ప్రసాదం తిన్నారనే నేను అనుకుంటున్నాను. కానీ ఏదో సోషల్ మీడియాలో ఇలా సరుకులు అవి మరి ముఖ్యమంత్రి గారు అక్కడ గురుగుళ్ళో కానీ అక్కడ వెంకటేశ్వర గుళ్ళో కానీ వరుసగా 24 గంటల వ్యవధిలో రెండు దేవాలయాలు ఆయన సందర్శించడం మరి అక్కడ ఆ ప్రసాదం తింటున్నట్టుగా కాకుండా చూస్తున్నట్టుగా వాసన చూస్తున్నట్టుగా మరి కొన్ని వస్తే వాటి తీసుకునే ఉంటారు. బట్ నన్ను కూడా ప్రభువులు కాబట్టి తీసుకున్నా తీసుకోకపోయినా పర్వాలేదు. నాలాంటి సాధారణ మానవుడు కూడా
మరి సనాతన స్వదేశీ సేన మరి ఒక ఆర్గనైజేషన్ మరి హిందువులకు సేవ చేయాలి అని చెప్పి రన్ చేస్తూ మరి నన్ను కూడా అలాగా మరి వాసన చూసావా అన్న అనుమానం రాకుండా ప్రసాదం స్వీకరించారు అని చెప్పడం జరిగింది. అది ఇంకా సో సబ్జెక్ట్ అంటే ఒకటి రెండు సార్లు చెప్తుంటే డౌట్ వస్తుంది తీర్థ ప్రసాదాలు తీసుకున్నాను ఇక్కడ ముందు వెళ్ళారు కదా అక్కడికి. జనరల్ గా అంటే ఈ సబ్జెక్ట్ ఇప్పుడు కరెక్ట్ గా తీసుకోవట్లేదు అన్న అనుమానం వచ్చిన బ్యాక్గ్రౌండ్ లో అంటే అది జనరల్ కొంతమంది వ్యక్తులు పూల్స్కి వెళ్తే వర్షాలు పడతాయి కొంతమంది వ్యక్తులు మెయిన్ సబ్జెక్ట్ వెళ్ళినావా చెప్పు అక్కడ డౌట్స్ ఉన్నాయి సార్ మాకు. కొంతమంది వ్యక్తులు గుడికి వెళ్తే అప్పటికప్పుడు వర్షం పడేటువంటి పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి ఎందుకు వస్తున్నట్లు అంటే చాలా అనుమానాలు వస్తా ఉంటాయి. అంటే ఇప్పుడు నువ్వు చెప్పేది సాక్షిలో వచ్చిన కథనం గురించి అది చెప్పొచ్చుగా డైరెక్ట్. నేను చదివా చాలా సంతోషించా సాక్షిలో కథనం వచ్చింది ఏంటంటే మా ప్రీత ముఖ్యమంత్రి గారు అలా జస్ట్ ఆ టెంపుల్ ఎంటర్ అయితే అలా ఉరుములు వచ్చినాయి. రాజమౌళి గారు సినిమాలో చూపెడతా ఉంటారు అలాగా అతను వస్తే ఉరుములు ఏదో వస్తాయి మెరుపులు గర్జిస్తాయని చెప్పి సినిమాల్లో చూసాం. మరి గతంలో కూడా ముఖ్యమంత్రి గారు వెళ్ళినప్పుడు కొండరాళ్ళు విరిగిపోయినాయని కూడా చూసాం అదొక డిఫరెంట్. సో ఈసారి మరి ఇలా ఆయన వచ్చారు వర్షం వచ్చింది అసలు ఎక్కడ చుట్టుపక్కల 500 కిలోమీటర్లు ఎక్కడ తొప్పుడు కూడా లేదు ఇక్కడ వర్షం వచ్చింది మరి ఆయన వెళ్ళిపోయారు వర్షం ఆగిపోయింది మహానుభావులకి ఇలా జరుగుతుంది అని చెప్పి ప్రజలు అందరూ కూడా మరి విపరీతంగా మాట్లాడుకుంటున్నారని చెప్పి మరి సాక్షిలో వచ్చింది. నాకు కూడా ఇద్దరు ముగ్గురు పంపించారు మనసు పులకించింది చాలా సంతోషించా. సరే మా సనాతన స్వదేశీ సేవకి మరి చాలామంది దేవాలయాల్లో అర్చకులు కానీ మరి కొద్దిమంది స్వామీజీలు వీరందరితో కూడా కాస్త సన్నిహిత సంబంధాలు ఉంటాయి కాబట్టి అయ్యా మరి ఇలాగా జరిగింది మా సీఎం గారు బట్టలు పెట్టారు అంటే అడిగారు సతీ సమేతంగానా అని అడిగారు. కాదండి వారు స్ట్రిక్ట్ షీ ఫాలోస్ ఓన్లీ క్రిస్టియానిటీ కాబట్టి ఏదో మెప్పు కోసం ఎవరినో మెప్పించడం కోసం అలాగా నటించే వ్యక్తి కాదు మా భారత గారు. సో కాబట్టి వారు రారు. మా ముఖ్యమంత్రి గారు ఆయన వచ్చి ఆయన సింగిల్గా ఇచ్చారని చెప్పి చెప్పాను నిజం కూడా అదే కదా అదే చెప్పాను. అప్పుడు ఒక మరి ఒక అంటే పేర్లు ఎంతులు అంటే మరి వారి మీద మరి చర్యలు ఉంటాయి కాబట్టి పేర్లు అక్కర్లేదు. బట్ వారు చెప్పింది ఏంటంటే నేను చాలా ఆనందంగా మరి ఇలా వర్షం వచ్చింది కదా ఇంకా రాబోయే రోజుల్లో మనకి ఇంకా రాష్ట్రానికి ఇంకా అంతా చాలా అద్భుతంగా అంతా మంచి జరుగుతుంది కదండి ఈ దుర్గమ్మ వారి దయతో అని చెప్పి చెప్తే వారు చాలా గమ్మత్తైన విశ్లేషణ ఇచ్చారు. ఆ విశ్లేషణ ఏంటంటే మరి జనరల్గా ఆ పిండాలు పెట్టేటప్పుడు ఇలాంటి కర్మ కండలకే శుభకార్యాలకి ఏదైనా సరే భార్య ఉన్నవాళ్ళు ఆ భార్యతోనే ఇవ్వాలి లేదంటే భార్య ఉన్న వాళ్ళతో చేయించాలి. శ్రీరామచంద్రుడు అశ్వమేధ యాగం చేశాడంటే మరి అప్పుడు సీతమ్మ తల్లి లేనందువల్ల ఆ బంగారు సీతని ప్రతిష్ఠించుకుని మరి ఆయన అశ్వమేధ యాగాన్ని చేయటం జరిగింది. అలాగే పక్క రాష్ట్రంలో ఇప్పుడు తెలంగాణలో చూడండి అంటే ఆయన చెప్పిన మాటలు చెప్పు తెలంగాణలో చంద్రశేఖరరావు గారు మరి ఆయన ఏ శుభకార్యం చేసినా సరే ఆయన శ్రీమతి గారి ఆరోగ్యం సహకరించినా సహకరించకపోయినా ఆవిడ సమేతంగానే ఏ పూజా కార్యక్రమం అయినా శంకుస్థాపనలైనా అన్ని కూడా ఆవిడతోటే ఆయన చేస్తారు అది ధర్మం. మరి ఇలా మరి ఏ కారణం చేతైనా సరే చేయలేని పక్షంలో మరి సంప్రోక్షణ అనేది మరి ఈ కారణం చేత సంప్రోక్షణ చేసే ధైర్యం కూడా ఎవరికి లేదు కాబట్టి స్వయం సంప్రోక్షణ ఆ దేవే మరి ఆ సమయానికి మరి జరిగిన దోషానికి సంప్రోక్షణ చేసింది అని వాడు చెప్పారు. అఫ్ కోర్స్ నేను వారి వాదన నమ్మలేదు నేను సాక్షివాదనే నమ్ముతున్నాను కానీ
ఒకసారి పేపర్లు వేయకపోతే ఈ వాదం వచ్చేది కాదు. అనవసరంగా ఆ పేపర్లో అలా రాసుకుని భగవంతుడు అనుకుని ఆ తిరుపతిలో మరి పోస్ట్ ఇచ్చినందుకు వారి తల్లిగారి సోదరి కూడా జగన్ రెడ్డి రక్షక గోవింద అని చెప్పి అసలు తిరుపతిలో మన అసలు గోవిందే అనలేదు అనవట్లేదని చెప్పి కూడా మరి కొన్ని అభియోగాలు వచ్చినాయి. మరి ఇప్పుడు జగన్ రెడ్డి రక్షక గోవింద గోవింద అని కూడా మరి వీడియోలో వచ్చినాయి. మరి మార్ఫింగ్ చేశారంటారేమో నాకు తెలియదు, బట్ వీడియోలో అయితే వచ్చింది. సో ఇటువంటి ఆర్భాటపు ప్రచారాలకి అన్న నడిచొస్తే మాస్, అన్న నుంచుంటే మాస్ లాగా, అన్న గుడికొస్తే రెయిన్, అన్న వెళ్ళిపోతే స్టాప్, ఇలాంటివన్నీ అంత దట్ ఈస్ నాట్ ఇన్ గుడ్ టేస్ట్. ఏదైనప్పటికీ మెయిన్ సబ్జెక్ట్స్కి వెళ్ళిపోదాం. మెయిన్ సబ్జెక్ట్స్కి ఒక అరగంట పట్టవచ్చు. ఫస్ట్ రాలుతున్న నవరత్నాలు అనే అనుమానం ప్రజల్లో వచ్చింది. ఆ మెయిన్ రత్నం ఏంటంటే గొంతు తెడిగా మారిన అమ్మఒడి పథకం. మరి గతంలో నానబుడ్డి అని కూడా మనం అనుకున్నాం. ఇప్పుడు నానబుడ్డి అందరూ అంటున్నారు కాబట్టి మరి నానబుడ్డిని మనం వదిలేసి మనం గొంతు తడి పథకంగా దాన్ని అభివర్ణించుకోవచ్చు. మరి 2 సంవత్సరాలు ఇవ్వటం జరిగింది. ఇప్పుడు అమ్మఒడికి జనవరిలో ఇవ్వవలసిన అమ్మఒడి జూన్లో ఇవ్వటం జరుగుతుందని చెప్పి ఆదిమూలపు సురేష్ గారు స్టేట్మెంట్ నేను చూశాను. ఆయన కూడా కొంచెం బెదిరిగానే ఈ జూన్లో మన అటెండెన్స్ అంతా చూసుకుని జూన్లో రిలీజ్ చేసేస్తాం, ఇదేమీ తగ్గించడం కాదు, మళ్ళీ 2024లో కూడా మేమే వస్తాం, 2024లో కూడా మళ్ళీ జూన్లో మేము ఇస్తాం అని చేత ఇక్కడేమి కటింగ్ ఏమీ లేదన్నారు. బట్ ఏముంది జనాలు తెలివైన వాళ్ళు లెక్కలేసేస్తున్నారు. అంటే మరి 5 సార్లు ఇవ్వాల్సింది, మరి ఇప్పుడు 22 జనవరిలో ఇవ్వాల్సింది, 22 జూన్లో ఇస్తే మరి 23 జూన్ ఇస్తారు, 24 ఎర్లీ ఎలక్షన్ రాకపోతే సుమి, 24 ఏప్రిల్ మేలో ఎలక్షన్ వస్తే జూన్ ఆ జనవరిలో ఇవ్వాల్సింది 6500 కోట్లు మనకి సేవింగ్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా 1 సంవత్సరానికైతే అమ్మఒడి అనే గొంతు తడి రత్నం రాలినట్టే. మరి దీన్ని గతంలోనే 1 సంవత్సరం నుంచి మనం మాట్లాడుకుంటున్నాం. మరి ఒక్కొక్కటి ఒక రత్నం రాలిపోయే పరిస్థితి వస్తుంది, ఆర్థికంగా మనం దెబ్బతింటున్నామని. అలాగే మరి ఇప్పుడు అది చాలా ప్రస్ఫుటంగా అందరికీ అర్థమవుతుంది. ఈ మధ్యన కూడా కొందరు కొన్ని పార్టీల వాళ్ళు, కొందరు మేధావులు అందరూ కూడా అదే విషయం చర్చించడం కూడా స్టార్ట్ అయింది. మరి ఇది మనం ఈ రాలుతున్న రత్నాల్ని మనం గమనిస్తే చాలామంది విజ్ఞులు అంటే మంచి అనేవాళ్ళు కొద్దిమంది ఉంటారు, చెడ్డ అనేవాళ్ళు కొద్దిమంది ఉంటారు, బట్ నేను చెప్పేది మంచి చెడ్లకు అతీతంగా చాలామంది విజ్ఞులు నాకు చెప్పిన మాట ఆలోచిస్తే నాకు కూడా నిజం అనిపించిన మాట మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే ఈ గొంతుతడి పథకం కింద ప్రభుత్వం ఇస్తున్న 6500 అమ్మఒడి పేరుతో చాలామంది చెప్పే సూచన ఏంటంటే ఆ అమ్మఒడిని అమ్మ బడిగా మార్చి, ఆ అమ్మ బడి అంటే ఎవరికైనా చిన్నప్పుడు మొట్టమొదటి పలికే మాట ఎవరైనా అమ్మ అంటే నోట్లోంచి వచ్చిన మాట అమ్మతో ఆల్మోస్ట్ స్టార్ట్ అవుతుంది కాబట్టి అమ్మ బడి అన్న పేరుతో ఈ 6500 కోట్లు ఎవరి ఇయర్ ఇచ్చేదాన్ని మరి ఈ సంవత్సరంతో కలిపితే మరి 19500 కోట్లు అయ్యేది. ఈ 19500 కోట్లు స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద పెట్టుంటే అసలు భారతదేశంలోనే విద్యా విధానంలో ఒక గొప్ప రాష్ట్రంగా మన రాష్ట్రం అభివృద్ధి చెంది ఉండేది. నాడు నేడని చెప్పి రంగులేయడానికి 2000 3000 ఖర్చు పెట్టాం. మరి
దాన్ని కూడా చాలా అద్భుతంగా మనం ఓకే జగన్ అన్న బెల్ట్ ప్రతి దానికి కూడా బెల్ట్ మీద కూడా జగన్ అన్న కానుక అని చెప్పి మరి గజనీ సినిమాలో గజనీ ఎక్కడికక్కడ మర్చిపోతాడు కాబట్టి ఉల్లంతా పచ్చబొట్లు పెట్టేసుకున్నట్టు మరి ఇలా ఎక్కడ పడితే అక్కడ జగన్ అన్న జగన్ అన్న అని చెప్పి మనం పెట్టుకుంటున్నాం. ఆ ఖర్చుని మనం హాస్పిటల్ సారీ మన స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద పెట్టుంటే మరి నిజంగా ఎంతో అభివృద్ధి చెంది ఉండేది. ఇప్పుడు ఆ మధ్యాహ్న భోజనం పథకం ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం సహకారంతో నడుస్తున్నాయి. దానికి అఫ్ కోర్స్ మన కంట్రిబ్యూషన్ కూడా ఉంది. సో మన కంట్రిబ్యూషన్ ఉంది కాబట్టి మనం కూడా ఆ స్కీములకి మన పేర్లు కూడా పెట్టుకుంటున్నాం. అయ్యే స్కూల్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని అభివృద్ధి చేసి ఎడ్యుకేషన్ మ్యాండేటరీ చేసి మనం ఆ అమౌంట్ ఈ స్కూల్స్ మీద చక్కగా కంప్యూటర్లు కానీ ఈ ఎక్విప్మెంట్ ల్యాబొరేటరీ ఎక్విప్మెంట్ ఈ కుర్చీలు చక్కటి శానిటేషన్ సదుపాయాలు ఇవన్నీ కూడా క్రియేట్ చేసి ఆ టీచర్స్ ఉద్యోగాల్ని భర్తీ చేసి వారి జీతాలకి ఈ అమౌంట్ని మనం వాడుకోగలిగితే చాలా అద్భుతంగా ఉండేది. ఇప్పుడు ఏమైంది, మద్య నిషేధం అన్నాం, ఆ మద్య నిషేధాన్ని నిషేధించాం, గుర్తుతడి పథకంగా మారిపోయింది. ఎవరో ముగ్గురు నలుగురు పారిశ్రామికవేత్తలకి ఆల్కహాల్ తయారు చేసే పారిశ్రామికవేత్తలకి ఒక ఆదాయ వనరుగా మారింది తప్ప సరే ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది. బట్ ఏంటి ఉపయోగం, ప్రభుత్వానికి ఆదాయం, ఆ ముగ్గురికి ఇంకా ఎక్కువ ఆదాయం, బట్ సఫర్ అయింది ప్రజలు, ప్రజల ఆరోగ్యం, ప్రజల జేబు కోత ఇంతకు మించి మనం సాధించేది లేదు. దయచేసి ఇప్పటికైనా ఎంతో మంది విజ్ఞులు చెప్పినట్టు అమ్మ బడిగా దాన్ని మార్చి ఇదంతా కూడా స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేసి పెట్టుకోండి. ప్రతి స్కూల్ దగ్గర జగన్ అన్న బడిని ఏం తప్పలేదు, ఎందుకంటే ఇది మంచి కార్యక్రమం కాబట్టి మంచి కార్యక్రమానికి పెట్టుకోండి. అలా పెట్టుకుంటే రాబోయే రోజుల్లో రాబోయే 10 సంవత్సరాల్లో స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఢిల్లీలో చూడండి ఎక్స్ట్రాడినరీగా చేశాడు కేజ్రీవాల్ స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఆ రకంగా మనం చేస్తే చరిత్రలో నిలబడిపోతాం. లేదంటే ఆ డబ్బులు సంపాదించిన ముగ్గురు రేపు ఇంకో పార్టీలో ఉంటారు. ఈ జేబులు ఖాళీ అయిన వాళ్ళు మనల్ని తిట్టుకుంటూ ఉంటారు. ఈ స్కీము ఆల్రెడీ రాలుతూ ఉంది, రేపు మాపు రాలిపోతుంది తప్పదు. అప్పుల గురించి కూడా మాట్లాడుకున్నాం తర్వాత. సో కాబట్టి పైగా మనం ఇచ్చిన రీజనింగ్ ఏంటి, అందరికీ తెలుసు ఓట్ల కోసమే మనం డైరెక్ట్ గా నోట్లు తలువులకి పంచుతున్నాం. అందులో ఇంకెవరకు కొంత బెనిఫిట్ జరుగుతుంది అనేది ప్రతి సాధారణ మానవుడికి అసాధారణమైన తెలివితేటలు ఉండవలసిన అవసరం లేదు. అతి సాధారణ మానవుడికి కూడా ఇది ఓట్ల కోసం చేస్తున్న ఓట్ల యజ్ఞం అనేది ఈ నోట్లతో చేస్తున్న ఓట్ల యజ్ఞం అనేది అందరికీ అర్థమవుతుంది. మనం చెప్పిన రీజన్ పైకి చెప్పిన రీజన్ ఏంటి, పిల్లల్ని చదివించుకుంటానికి డ్రాప్ అవుట్స్ పర్సంటేజ్ తగ్గుతుంది అంటానికి ఏదైనా అనాలిసిస్ చేశారా, 2018-19లో డ్రాప్ అవుట్ శాతం ఎంత ఈ గొంతుతడి పథకం రాకముందు, ఈ గొంతుతడి పథకం వచ్చిన తర్వాత ఎంత డ్రాప్ అవుట్ శాతం తగ్గింది, ఇలాంటి స్టాటిస్టిక్స్ ఏమన్నా మన దగ్గర ఉన్నాయా, పోనీ ఎక్స్ట్రాడినరీగా 10% అరికట్టగలిగాం అనుకుందాం ఫర్ సపోజ్ అనుకుంటే మరి 40 లక్షల మంది చదువుతున్నారు అనుకుంటే 40,000 మందికి డ్రాప్ అవుట్స్ పర్సంటేజ్ తగ్గింది అనుకుంటే అంటే గతంలో ఉన్న వేరియేషన్ తగ్గింది అని అనుకుంటే మరి సమ్మర్ అదర్ మనం ఒక సిస్టమ్ లో ఆ 40,000 మందిని మోటివేట్ చేసే మార్గం చూసుకుని ఉంటే ఎలాగో చదువుకునేవాడికి ఈ అమౌంట్ ని మనం వేస్ట్ చేయవలసిన అవసరం ఉండేది కాదు కదా. బట్ అట్ ది సేమ్ టైం ఆ ఇయర్ మార్క్ చేసిన డబ్బుని ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద వన్స్ ఫర్ ఆల్ మనం ఖర్చు పెట్టి ఉండుంటే అసలు దేశం మొత్తం ఆంధ్రప్రదేశ్ ఒక చూసి అవురా అనేది. మరి దాన్ని మానేసి మరి ఆ డబ్బుని డైరెక్ట్ గా ఇచ్చి దానికి ఏదో రకరకాల
రీజన్స్ చెప్పి ఎవరిదో జేబులు నింపి సరైన బ్రాండ్లు లేక ఆ ముగ్గురు బ్రాండ్లే ఇక్కడ పెట్టి దీనివల్ల మరి చాలా ప్రజల ఆరోగ్యం పోతుంది, ప్రజల ఆస్తి పోతుంది, అట్ ది సేమ్ టైం పిల్లలకు కూడా భవిష్యత్తు పెద్దగా పిల్లల భవిష్యత్తులో పెద్దగా ఉపయోగపడకుండా కూడా ఈ స్కీమ్ పోతుంది. కాబట్టి దయచేసి ప్లీజ్ థింక్ అగైన్ అండ్ అగైన్. ఎలాగూ కూడా డబ్బులు కూడా టైట్ గా ఉంది కాబట్టి వేస్టేజ్ మానేసి ఈ రకంగా ఆలోచించాలనేది నా మా ప్రీత ముఖ్యమంత్రి గారికి నా విన్నపం. ఇందులో ఏమన్నా సలహాలు కానీ ప్రశ్నలు కానీ ఉంటే అడగండి. నెక్స్ట్ మన విద్యుత్ కష్టాలు ఆర్థిక కష్టాలు వెళ్దాం. మీరు దాని ప్రకారం చూస్తే అమ్మఒడికి వచ్చిన డబ్బులు మొత్తం మళ్ళీ గవర్నమెంట్ తీసేసుకుంటున్నారా? నానగొట్టి గొంతుతడి పథకం, గొంతుతడి పథకం ద్వారా గవర్నమెంట్ ప్లస్ ఆ ముగ్గురు అంటే ఒక మూడు కంపెనీలు ఏమైనా ఉన్నాయన్నారు. అందుకని దీనివల్ల మేము చాలా ఉన్నత స్థాయిలో ప్రజలకి పిల్లలకి పర్టికులర్ గా అంటే అమ్మఒడి పథకం ద్వారా మేము పిల్లలకు చదువు చెప్పిస్తున్నాము, పోషకాహారం అందిస్తున్నాము, అన్ని అందిస్తున్నాము, అయినా మీరు విమర్శలు చేస్తున్నారు. అమ్మఒడికి పోషక పదార్థాలకి ఎటువంటి సంబంధం లేదు. పాయింట్ నెంబర్ వన్. అమ్మఒడి రాకముందు కూడా స్కూల్స్ ఉన్నాయి, పిల్లలు చదువుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాతే పిల్లలకి స్కూల్ పుస్తకం అంటే ఏంటో తెలిసింది, పిల్లలకు బూట్ అంటే ఏంటో తెలిసింది, పిల్లలకు బెల్ట్ అంటే ఏంటో తెలిసింది, పిల్లలకు ఆలోచన ఏపీసీడీలు వచ్చినాయి అని మొత్తం పొరపాటు. నేను అదే చెప్పాను, 2018-19 అకాడమిక్ ఇయర్ లో ఎన్ని డ్రాప్అవుట్స్ ఉన్నాయి, ఇప్పుడు ఎన్ని డ్రాప్అవుట్స్ ఉన్నాయి, అప్పుడు స్కూల్లో స్ట్రెంగ్త్ ఎంత, ఇప్పుడు స్కూల్లో స్ట్రెంగ్త్ ఎంత, గణనీయంగా ఏమన్నా అభివృద్ధి చెందిందా, ఆ గణనీయంగా అభివృద్ధి చెందిన దానికి మనం ఖర్చు పెట్టిన ఈ 6,500 కోట్లకి ఏదైనా సంబంధం ఉందా అనేది ఆలోచించుకొని టెన్షన్ తీసుకోవాలి ప్రజా సంక్షేమం దృష్ట్యా. ఎందుకంటే వీఆర్ ఓన్లీ ద కస్టోడియన్స్. డబ్బులు ఓట్లు కొనుక్కుంటానుకో మరే కార్యక్రమానికో దుబారా చేయడానికి కాదు ప్రజలు మమ్మల్ని ఎన్నుకున్నది. సో దిస్ ఇస్ వాట్ ఐ వాంట్ టు సే. సో ఐఎమ్ చెప్పినవన్నీ తప్పులు. నెక్స్ట్ ఇక విద్యుత్ కష్టాలు. నేను నిన్నే కోల్ ఇండియా ఎక్స్ చైర్మన్ గారితో, ఆయన ఈ మధ్య రిటైర్ అయ్యారు, నాకు బాగా పరిచయం ఉన్న వ్యక్తి, వారిని అసలు ఏంటి సార్ ఈ కోల్ కష్టాలు ఏంటి, మా రాష్ట్రానికి ఇంతకింత అన్యాయం చేశారు అని చెప్పి మరి సద్దర రామకృష్ణారెడ్డి గారి స్టేట్మెంట్స్ అన్ని చూసిన తర్వాత మరి ఈ పరిశ్రమలో మరి నేను కూడా మరి ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న ఎంతో మంది కన్నా మరి ఈ పరిశ్రమ బాగోగులు చాలా ఎక్కువగా తెలిసిన వారిని అయినా నా పేరు చివర నాకున్న 2 అక్షరాల దృష్ట్యా మరి నా మాటలు పట్టించుకున్నాడు ఎవరు లేడు. సో కోల్ ఇండియా చైర్మన్ గారిని అడిగితే ఆయన చెప్పింది ఏంటంటే ప్లీజ్ మేక్ అమౌంట్ ఆన్ ఏప్రిల్ 1, ఈ సంవత్సరం ఏప్రిల్ 1కి 100 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలు కోల్ ఇండియా దగ్గర ఉన్నాయి. 100 మిలియన్ టన్నులు ఉంటే వాళ్ళందరికీ కూడా లేఖలు రాశారు, అయ్యా మీరు ఇంత స్టాక్ ఉండిపోయింది మా దగ్గర, మీరు మీ మినిమం స్టోరేజ్ క్వాంటిటీస్ పెంచుకోండి, మా వద్ద ఈ స్టోరేజ్ లేక మేము ప్రొడక్షన్ ఇప్పుడు రెడ్యూస్ చేసుకోవాల్సి వస్తుంది, సో కాబట్టి ముందే మీరు మీ నిల్వలు పెంచుకోండి అని చెప్పి అందరికీ కోల్ ఇండియా వాళ్ళు లేఖలు రాసి వాళ్ళ కస్టమర్స్ అందరికీ తెలియజేయడం జరిగింది. దురదృష్టవశాత్తు మరి ఆంధ్ర రాష్ట్రంలో మరప్పుడు మరి అసలు విద్యుత్ మేధావిగా మా పార్టీ మరి ప్రాంతీయ కార్యదర్శి అన్నలా అంతేగా జాతీయ పార్టీ కాదని చెప్పేశారు. సో మా ప్రాకా గారు ఇప్పుడు చెప్పారు అసలు విద్యుత్ రంగ మేధావి జగన్మోహన్ రెడ్డి గారు అని, ఆయన కూడా 20 మెగావాట్ హైడ్రో ప్రాజెక్ట్ నడుపుతున్నారు, డెఫినెట్ గా ఐడియా ఉంటుంది. మరి విద్యుత్ రంగ మేధావి అయిన ఎరువురు సందీప్ జగన్మోహన్ రెడ్డి గారు మరి అసలు ఎక్స్చేంజ్ లో చాలా తక్కువ దొరుకుతుంది, అసలు పీపీఎల్ ఏంటి సార్, 5 పీపీఎల్ క్యాన్సిల్ చేసి తప్పని 30 చేద్దామని ప్రపోజ్ చేశారు, అది వేరే పాతికేళ్ళు పీపీఎల్ ని క్యాన్సిల్ చేశారు. చేసి మరి కొద్ది సమయం అయిన తర్వాత సిరిడి సాయి ఎలక్ట్రికల్ తో మిగిలిన వాళ్ళకి ఇవ్వాలనుకున్నప్పుడు
థర్టీ ఇయర్స్ కి ప్రపోజ్ చేశారు. ఐదేళ్ళు ఒప్పందంలో వద్దని ముప్పై ఏళ్ళకి చేశారు. ఇరవై ఐదు ఏంటి బుద్ధి ఉందా బుద్ధి లేదా అని అంటూ అంతకాలానిక మారుతున్న పరిస్థితిలో అంటూ ముప్పై ఏళ్ళకి చేశారు. సరే ఏదైనా ఆ విషయం పక్కన పెడదాం. ఇప్పుడు అది ప్రస్తుతానికి అది అప్రస్తుతం. ఇప్పుడు విషయం ఏంటంటే ఎక్స్చేంజ్ లో దొరుకుతుందని చెప్పి మరి తక్కువకి కొనుక్కుని ఈ రెన్యూవబుల్ ఎనర్జీ మీద ఫోకస్ చేసి మరి మనం చెప్పుకున్నాం ఆర్టీపీపీ రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంట్ ని రాయలసీమలో తిరిగే విద్యుత్ కర్మాగారాన్ని మూసేస్తారు, కర్నూలులో పోటాడతారు, ఇలా ఏదో రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. రాయలసీమ విద్యుత్ ప్లాంట్ మూసేసి కృష్ణపట్నం దామోదరం సంజీవయ్య స్టేషన్ రెడీ చేయకుండా మరి బొగ్గు నిల్వలు కూడా వాళ్ళు బతిమాలినా సరే వాళ్ళ బాకీలు తీర్చకుండా ఈ ఎన్ఆర్జీఎస్ కాంట్రాక్టర్లకి మామూలుగా రోజుకి మరి వారానికి పది రోజులకు ఒక ఆత్మహత్య జరుగుతుంది. కాంట్రాక్టర్లు వెలుగులోకి వచ్చి కొన్ని వెలుగులోకి రాయి కొన్ని మరి ఇలాగ డబ్బులు అందక కాంట్రాక్టర్లు ఉంటాయి. అలాగే మరి కోల్ ఇండియాకు కూడా మరి ఎన్నో వందల కోట్లు బాకీ ఉందని చెప్పి కూడా చదివాం. రెండు వందలు మూడు వందలు బాకీ ఉందన్నారు. ఆ బాకీ తీర్చి కోళ్లు పట్టుకెళ్ళండి అంటే మరి ఆ బాకీలు తీర్చక మరి కోళ్లు పట్టుకెళ్ళక అంటే ఆ టైంలో నిల్వలు మనం కొద్ది రోజులకు ఎక్కువగా నలభై ఐదు రోజులు అరవై రోజుల వరకు మనకు నిల్వ సామర్థ్యం ఉంది. మరి ఆ నిల్వలు పెట్టుకోకుండా మాకు రోజు డెబ్బై రెండు వేలు కావాలి మాకు రోజు ఇరవై నాలుగు వేలు వేస్తున్నారంటే మరి పక్కన ఉన్న తెలంగాణ మరి వాళ్ళు ఇప్పుడు సర్ప్లస్ లో ఉన్నారు. రోజు ఫ్యూచర్ లో వాళ్ళకు కూడా క్రైసిస్ రావచ్చు. రేపు అవన్నీ కాళేశ్వరాలన్నీ స్టార్ట్ అయిన టైంకి థర్మల్ ప్లాంట్ రెడీ అయితే ఇబ్బంది లేదు, లేదంటే కొంత రావచ్చు. బట్ యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడు మనం మరి పరిస్థితి చూస్తే జగనన్న మిషన్ కర్ర పథకం జగనన్న కొవ్వొత్తుల పథకం దిశగా మనం వెళ్తున్నాం. మరి ఎవరో పెట్టారు వైఎస్ఆర్ అగ్గిపెట్టి పథకం అని కూడా ఎందుకంటే ప్రూఫ్ ఉందా ఎవరో పెట్టారు మరి ఇప్పుడు ఫోన్లు అన్ని ఎతకాలంటే టైం పడుతుంది కానీ నేను చూశాను అది జగనన్న అని పెట్టలేదు వైఎస్ఆర్ అగ్గిపెట్టి పథకం ఎందుకంటే చీకట్లో ఇది జగనన్న చీకటి రాజ్యంలో వైఎస్ఆర్ అగ్గిపెట్టి వెలుగులు అని చెప్పి పెట్టారు. అఫ్కోర్స్ పెట్టింది ప్యారడీగానే పెట్టారు బట్ అగ్గిపెట్టి డిజైన్ అంతా ఏదో నీట్గా చేశారనుకోండి. బట్ అది కాదు పాయింట్ ఏంటంటే డెఫినెట్ గా మన రూట్స్ మనం మర్చిపోకూడదు అనేది మంచిదే. బట్ కోతులు విసన కళల విషయంలో కాదు మన మూలాలు మనం గుర్తు ఉంచుకోవాల్సింది మన సంస్కృతి మన సంప్రదాయాలు మన భాష మన బంధాలు బాంధవ్యాలు వీటిని తప్ప మనం గతాన్ని మర్చిపోకూడదు. అంటే మళ్ళీ గతంలోకి కొవ్వొత్తులకి గతంలో లాగా ఇసిన కరలకి వెళ్ళిపోమని కాదు. మరి అంత కలిసి రావాల్సిన అవసరం మరి పరిపాలన లోపాలు తప్ప అంతకు మించి ఎటువంటి కారణం కూడా. ఎందుకంటే పక్కనే లైవ్ ఎగ్జాంపుల్ ఉంది తెలంగాణలో పక్కనే లైవ్ ఎగ్జాంపుల్ ఉంది. మరి వాళ్ళకి లేని ఇబ్బంది మనకి ఎందుకు వచ్చింది? మరి వాళ్ళకి హైదరాబాద్ పెద్ద పవర్ గదిలాగా ఉంది. మరి అంతా ఉన్నప్పటికీ కూడా మరి ఒక అరగోషం కూడా కరెంటు తీయకుండా ఎక్స్చేంజ్లో అమ్ముకుంటున్నారంటే మరి అది డెఫినెట్ గా మరి అర్థం చేసుకోవచ్చు. సద్దర్ గారు పదిహేను రాష్ట్రాల్లో నేను ఇంకా పవర్ మినిస్ట్రీలో కూడా మాట్లాడాను ఎడిషనల్ సెక్రటరీ గారితో. నేను సెక్రటరీ దొరకలేదు ఎక్స్పోర్ట్ ఎడిషనల్ సెక్రటరీ వారు కూడా చెప్పారు ఇట్స్ యువర్ స్టేట్ ప్రాబ్లమ్ సార్, ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ఏ నేషనల్ ప్రాబ్లం అని. అలాగే కోల్ కూడా ఉన్నంతలో మళ్ళీ ఇంకా ప్రొడక్షన్ పెంచి ఎక్స్ట్రా కూడా సరఫరా చేస్తున్నారు. బట్ అది చెయ్యాలి అంటే మన రాష్ట్రం వరకు బాకీలు తీర్చవలసిన అవసరం ఉంది. ఇమీడియట్ గా మరి పర్మనెంట్ గా మూసేసిన దాన్ని కూడా ఫిక్స్డ్ కాస్ట్ అనేది ఒకటి ఉంటుంది అది ఎలాగో మనం భరిస్తున్నాం కాబట్టి అవన్నీ కూడా లేకుండా కాస్టింగ్లు చేసుకుని చేశారంటున్నారు. జనరల్ గా చైర్మన్ లెవెల్లో వాళ్ళ పేపర్లో కూడా వచ్చింది చైర్మన్ లెవెల్లో జెన్కోకి ట్రాన్స్కోకి మరి ఒకళ్ళే ఉంటే ఆర్గనైజేషన్ కొంచెం బెటర్గా ఉంటుంది. ఎండీ లెవెల్లో డిఫరెంట్ పీపుల్ ఉండొచ్చు కానీ హెల్మ్ లెవెల్లో ఒకళ్ళు ఉండాలి ఎందుకంటే
ఉత్పత్తి చేసేది జనరేషన్ కంపెనీ, బొగ్గు బాహ్యం చేర్చవలసింది జనరేషన్ కంపెనీ, వాడు ట్రాన్స్మిషన్ కంపెనీకే అమ్మాలి. సో దానికే ఇస్తాడు సింగిల్ బయర్, వాడు ప్రజలకు ఇస్తాడు, ప్రజల దగ్గర డబ్బులు కలెక్ట్ చేసుకుంటాడు, చేసుకుని జెన్కోకి వీళ్ళు డబ్బులు ఇవ్వాలి. మరి ఈ కలెక్షన్లో మరి ఏదైనా తేడాలు వస్తాయి కనుక మరి ఆ జెన్కోకి ఇబ్బంది అవుతుంది, జెన్కో కూలికి ఇవ్వలేడు. సో కాబట్టి ఈ ఇబ్బందులు లేకుండా ఉండాలి అంటే నార్మల్గా చైర్మన్ లెవెల్లో ఒకళ్ళే ఉంటారు, పక్కన ఉన్న తెలంగాణలో కూడా మరి ప్రభాకర్ రావు గారిని చైర్మన్గా అయితే రెండింటికి ఆయనే, ఆపరేషన్ లెవెల్లో డిస్కామ్స్కి వేరే వాళ్ళు, ట్రాన్స్పోర్ట్ వేరే వాళ్ళు ఉంటారు ఎండీ లెవెల్లో. బట్ చైర్మన్ లెవెల్లో ఒకళ్ళు ఉంటే ఆపరేషన్ కన్వీనియన్స్ ఉంటుంది, అతనికి ఆ కోల్ ఇండియాకి బాకీ తీర్చకపోతే మరి రాబోయే పరిణామాలు అన్నీ అతనికి తెలుస్తాయి కాబట్టి అని చెప్పి అతనికే తగ్గుతుంది కాబట్టి దానికి కొంత బాధ్యత ఉంటుంది. సో ఏ శాఖ మంత్రి ఆ శాఖ వాళ్ళు నిర్వర్తించకుండా మరి ప్రతిదానికి ఉద్యోగుల సమస్య సజ్జల రామకృష్ణారెడ్డి గారు, విద్యుత్ సమస్య మరి ఏం తగ్గించుకోవాలి, ఏం పెంచుకోవాలి, మనం ఎలా బతకాలి, మనం మనుషులుగా బతకాలంటే ఏం చేయాలి అనేది కూడా అది కూడా సజ్జల గారే చెప్తారు. గృహ నిర్మాణాలు అసలు ఇబ్బంది ఎందుకు వచ్చింది, ఎవరు కేసు వేశాడు, ఇది ఎప్పుడో 4 సంవత్సరాల క్రితం సంతకాలు పెట్టించుకున్నారంటారు, మరి వాళ్ళ ఆధార్ కార్డు చూస్తే మరి 2019లో ఇష్యూ చేసిందా, లేకపోతే ఇంకా వేరే తెల కార్డు చూస్తే మరి లేటెస్ట్గా ఇష్యూ చేసిందే అక్కడ ఉంటుంది, మరి ఏమీ కూడా చూసుకోకుండా సరిగ్గా ఆరోపణలు చేస్తూ ఉంటారు. ప్రతిదానికి మరి వారే మాట్లాడుతూ ఉంటారు. సో దీనివల్ల వచ్చే ప్రాబ్లం ఇది. ఆయన ఒక గొప్ప పాత్రికేయుడు కావచ్చు, అందులో ఓకే, ఆయన ఎన్నో పేపర్ కంపెనీల్లో పనిచేశారు, వార్తాపత్రికల్లో నో డౌట్ జర్నలిస్టులకి కొంచెం బెటర్ అవగాహన, ఇందులోనూ మాస్టర్ కాకపోయినా ప్రతి విషయంలోనూ వార్తలు రాసే అనుభవం, వార్తలు సంగ్రహించే అనుభవం ఉంటుంది కాబట్టి, దో దే ఆర్ నాట్ ఎక్స్పర్ట్స్ ఆఫ్ ఎనీథింగ్, దే ఆర్ అవేర్ ఆఫ్ ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్, దట్ డజన్ మీన్ బట్ ప్రతి దాంట్లోనూ మరి ఈయనే దూరిపోయి మరి ఒక సూపర్ హోంమంత్రిగా మరి అప్పుడప్పుడు ఒక సూపర్ ముఖ్యమంత్రిగా కూడా వ్యవహరించటం, మరి ప్రజాస్వామ్యం అంటే మనం ఓట్లేసి గెలిపించుకున్న వాళ్ళని పాలనలో ఉంచాలి అన్న ఉద్దేశంలో, ఓట్లేసి గెలిపించుకున్న వాళ్ళు వాళ్ళకి నచ్చిన వాళ్ళతో పరిపాలన చేయటం అనేది మరి అది దట్ ఈస్ నాట్ ఇన్ గుడ్ టేస్ట్. సో కాబట్టి రేపో మాపో ఆయన మంత్రి అవుతారని కూడా అంటున్నారు. ఓకే, అప్పుడు ఆయన శాఖ ఆయన రెస్ట్రిక్ట్ అవుతారు కాబట్టి మరి సకల శాఖ మంత్రిగా ఉంచుతారు, ఒక శాఖకే మరి ఆయన్ని హోంమంత్రిగా ముఖ్యమంత్రిగా కూడా వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు ఉద్యోగుల సమస్యలండి, ఉద్యోగుల సమస్యలు మామూలుగా ఎవరికి చెప్పుకుంటారు, మరి గతంలో మరి అసలు ఉద్యోగులు మరి గతంలో ముఖ్యమంత్రిని మరి ఒక పిఆర్సీ లేట్ అయితేనో డిఏ లేట్ అయితేనో మరి ఏ రోజు కూడా మరి జీతాలు లేట్ అయిన పాపం పోలేదు, మరి హడలు కొట్టేవారు, హక్కుల కోసం పోరాడేవారు. మరి ఇప్పుడు డిఎల్ సంగతి ఏమిటి రా బాబు, మాకు జీతాలు ఎవరా బాబు సరిపోతుందనే స్థితికి మరి వచ్చారు కదా, చేతులు పెట్టుకుని ఉంటున్నారు కదా. మరి ఎవరితో మాట్లాడుతున్నారు, ఎవరితో మాట్లాడాలి, జనరల్ అడ్మినిస్ట్రేషన్ హూ ఇస్ ద హెడ్, జిఏడిఎస్ ఇస్ ద చీఫ్ మినిస్టర్. సో సెక్రటేరియట్ ఎంప్లాయీస్కి జీతాలు రాకపోయినా ఏమున్నా సరే వాళ్ళు మాట్లాడుకోవాల్సింది చీఫ్ మినిస్టర్తో, ఈ రాష్ట్రాన్ని చీఫ్ సెక్రటరీతో చీఫ్ మినిస్టర్తో. సో ఈ రాష్ట్రాన్ని జనరల్ అడ్మినిస్ట్రేషన్ హెడ్ కింద ఉన్న చీఫ్ సెక్రటరీతో మాట్లాడరా, వీళ్ళు చీఫ్ మినిస్టర్ గారు వీళ్ళు టైం అవడా అంటే, నీ ఎంప్లాయీస్ సమస్య ఉంటే పిలిచి మాట్లాడటానికి కూడా సమయం లేనంత భీభత్సంగా ప్రజాసేవ చేస్తున్నామని చెప్పుకుంటానికి వరకు ఓకే. బట్ ఈ సమస్యను కూడా జనరల్ అడ్మినిస్ట్రేషన్ కూడా మరి సజ్జల రామకృష్ణారెడ్డి గారే మరి చేయటం ఏమిటి, అది మన సామర్థ్యం మీద మనకి నమ్మకం లేకపోతామా, లేదా అతని సామర్థ్యం మీద విపరీతమైన నమ్మకం, చాటుగా సలహాలు తీసుకోండి, అతను చెప్పిందే చేయండి,
కానీ ప్రజలు నీ కొట్టేశారు, నా కొట్టేశారు, ఇంకోటి కొట్టేశారు, ఇంకోటి కొట్టేశారు, సదరు కొట్టేగా, ఎందుకంటే అతను పోటీ చేయలే. సో ప్రజా సమస్యల్ని ప్రజల చేత ఎన్నుకోబడిన ఓకే 90% నీ బొమ్మ పెట్టుకుని నేను ఎక్కువచ్చు అదంట్లా, బట్ దట్ డజంట్ మీన్ ఈ బొమ్మ పెట్టి నెగ్గాలి కదా. మీ బొమ్మను మనసులో పెట్టుకున్న వాళ్ళతో కూడా పరిపాలన చేసేయాలంటే ఎలా? పరిపాలనకి ఎన్నికైన ప్రజాప్రతినిధులు వాళ్ళు, అదర్వైజ్ ఆల్ ఇండియా సర్వీసెస్ మనం ఒక అడ్మినిస్ట్రేషన్ పెట్టుకున్నాం, వాళ్ళు మేము కోఆర్డినేట్ చేసుకుని సామరస్యంగా పనిచేయాలి. రాడు కాకుండా జీరు కాకుండా ఈ ఎంప్లాయీ సమస్యలేమో మూడో వ్యక్తి చెప్పి అన్ని ఇబ్బంది వస్తే రెచ్చిపోయి కట్టిన లాగేసుకుని కటింగ్ చేసేసి మరి అన్ని కూడా మనం గతంలో చూసాం. మరి పీపుల్ ఆర్ అబ్జర్వింగ్, సో వి లా టు గివ్ ప్రయారిటీ ఫర్ దట్. చెప్పారా మిమ్మల్ని ఇట్లా మాట్లాడమని చెప్పి, ఎందుకంటే రాష్ట్రంలో మంత్రులను సకల శాఖలు ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి చూస్తున్నా అన్నారు కదా, ఆ మంత్రుల ఆవేదన రూపం అయితే మీకు చెప్పడం, మీరు చెప్పడం నేను అవును అని చెప్పాను అనుకో, ఏమవుతుంది? అది పడిపోతుంది బ్యాండ్. సరే ఎలాగ అందరినీ మార్చేస్తున్నారు, మార్చిన తర్వాత చెప్తా, అప్పుడు నాకు ఎవరు చెప్పారు, ఇప్పుడు చెప్పను. ఇప్పుడు ఇంకా మెయిన్ సబ్జెక్ట్ ఆ 130,000 కోట్లు ఏమైనాయి కనపడటం లేదు అని ఇవాళ ఒక ప్రముఖ దినపత్రికలో వచ్చింది. సో నేను అందులోంచి కొంత నోట్స్, నాకు తెలిసిన గతంలో ఆర్థిక శాఖలో పనిచేసిన సీనియర్ ఐఏఎస్ అధికారులతో అలా కొద్దిమందితో మాట్లాడి ఇలాగా ఏదైనా నేను ఎక్స్టెంపోర్ చెప్తా అలవాటు. మరి కాకపోతే మన అరుణ్ కుమార్ గారని కాగితం మీద రాసుకుని ఒక బుక్ లో పేజీలు తిప్పుకుంటూ చెప్పారు కాబట్టి నేను ఒక పేజీ మీద రాసుకున్నాను. ఇదేమిటంటే 2019-20లో మనకు వచ్చిన రెవెన్యూ 1,11,34,000 కోట్లు, మన ఖర్చు 1,74,000 కోట్లు. ఈ రెండు ఫిగర్లు 2020-21లో మన రెవెన్యూ రిసీప్ట్స్ 1,18,063 కోట్లు, మన టోటల్ ఎక్స్పెండిచర్ 1,86,000 కోట్లు. ఇంకా ఈ సంవత్సరం అర్ధ సంవత్సరం గడిచింది, ఈ ఆర్థిక సంవత్సరంలో రెవెన్యూ రిసీప్ట్స్ 65,000 కోట్లు పెరిగింది రెవెన్యూ. కరోనా అంటున్నాం కానీ అది అంత ఒకటిదే, బట్ కరోనా ఉన్నప్పటికీ కూడా రెవెన్యూ పెరిగింది. ఎక్స్పెండిచర్ సుమారుగా 90,000 కోట్లు. సో ఇది మొత్తం మనం చూస్తే మొత్తం ఖర్చు 450,000 కోట్లు ఖర్చు మనం తెచ్చిన మొత్తం ఖర్చు 450,000 కోట్లు. మనకు వచ్చింది ఎంత అంటే రెవెన్యూ వచ్చి 287,000 కోట్లు. మనం తెచ్చిన అప్పులు అంటే మా ప్రభుత్వం, మా జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత తెచ్చిన అప్స్ 294,000 కోట్లు. ఏంటి రికార్డులో అనగా మొత్తం 581,000 కోట్లు. ఈ 581,000 కోట్లలో ఖర్చు పెట్టిన అంటే లెక్కకు వచ్చిన ఖర్చు 450,000 అయితే ఇవాళ ప్రముఖ దినపత్రికలో ఆంధ్రజ్యోతిలో వచ్చింది కనబడటం లేదు అన్నది 1,31,000 కోట్లు. జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత చేసిన అప్పులు ఎంత? అప్పు 287,000. రెవెన్యూ 287,000. సారీ, రెవెన్యూ 294, అప్పు 287, మొత్తం అప్పు 287,000 కోట్లు. ఈ రెండు కూడితే 581,000 కోట్లు ఖర్చు రికార్డులకు అందింది. మా వాళ్ళు చెప్పింది 450,000 కోట్లు. కనపడటం లేదు 131.
అది ఇవాళ పేపర్లో వచ్చింది. సో దాన్ని నేను కూలంకషంగా అధ్యయనం చేసి చాలా మందితో మాట్లాడిన తర్వాత కార్పొరేషన్ అకౌంట్ లో మరి చూపెట్టింది 40,000 కోట్లు చూపెట్ల ఇక్కడ. సో అది మనం లెక్క పెట్టుకుంటే, ఎందుకంటే కార్పొరేషన్ లో వచ్చింది ఖర్చు పెట్టారు కాబట్టి దాన్ని కార్పొరేషన్ ఖర్చులో మళ్ళీ తిరిగి రీఎంబర్స్ చేస్తారు. అది 40,000 కోట్లని తీసేస్తే ఇంకా కనబడట్లేదనేది పక్కాగా 91,000 కోట్లు. సో ఈ 91,000 కోట్లు డెఫినెట్లీ ఎక్కడో జరిగిన ఖర్చు అయి ఉంటుంది, బట్ ఎటువంటి దాన్ని ఖర్చు పెట్టారు, అసలు ఈ లెక్కల్లో బ్రాడ్ గా ఖర్చు పెట్టిన లెక్కల్లో ఆ అమౌంట్ ఎందుకని రాలేదు? మరి లక్ష్మీ పార్వతి గారి తెలుగు అకాడమీలో లాగా మరి ఏదన్నా ఆంపట్ అయిందా? ఎంతో కొంత ఒకసారి ఒక ఇన్సిడెంట్ జరిగిందంటే అనుమానాలు వచ్చేస్తాయి కదా, ఏమై డబ్బులు ఏమన్నా అసలు ఏమైపోయినాయో అని. సో ఈ 91,000 కోట్లు బుగ్గన్ గారు కానీ, మరి ఇది కూడా సజ్జల గారు చెప్తే సజ్జల గారు కానీ, మరి ముఖ్యమంత్రి గారు ఒక శ్వేతపత్రం, ఇది డెఫినెట్ గా ఎత్తికే ఉంటుంది. ఏదో పలానా దగ్గర ఖర్చు అయిందని ఉంటుంది, నేను కాదంటలా. మరి కాకపోతే మరి ఒక ఎంతో క్రెడిబిలిటీ ఉన్న ఒక ప్రముఖ దినపత్రికలో మరి కనబడట్లేదు ఇంత అమౌంట్ అని వచ్చినప్పుడు మరి చూపెట్టవలసిన బాధ్యత మరి మా ప్రభుత్వం మీద ఉంది. ఎందుకంటే పెళ్లి చెప్తున్నారు, వీఆర్ ఓన్లీ ది కస్టోడియన్స్, మీ సేవ చేయడానికి మేము వచ్చాము, మురో ఒక అవకాశం ఇవ్వండి అంటే సేవ చేయడానికి అవకాశం ఇచ్చారు ప్రజలు, షేవ్ చేయడానికి కాదు. సో సేవ చేయడానికి ఇచ్చిన అవకాశాన్ని మేము సద్వినియోగం చేసుకుంటే మళ్ళీ వాళ్ళ బొమ్మ పెట్టుకున్నా, మా బొమ్మ పెట్టుకున్నా, ఏ బొమ్మ పెట్టుకున్నా నెగ్గాలి అంటే సేవకుడు సేవకుడులా ఉండాలి, పాలకుడు అయినప్పటికీ. మరి అలా కాకుండా మన లెక్కలు కూడా చెప్పం, లెక్కలు అడిగిన వాళ్ళ మీద కేసులు పెడతాం, కేసులు పెట్టేవాళ్ళు లేకపోతే సువోమోటోలో కూడా కేసులు పెడతాం అన్న విధానం లాంగ్ రన్ లో మంచిది కాదు అని మా ముఖ్యమంత్రి గారికి మరి ఒక క్రమశిక్షణ కలిగిన పార్టీ కార్యకర్తగా తెలియజేసుకుంటున్నాను. ఈ 91,000 కోట్లు ఎగ్జాక్ట్ గా ఎక్కడెక్కడ మనం ఖర్చు పెట్టాము అసలు అప్పే చేయలేదా? చేయకపోతే చెప్పండి, ఎందుకంటే మరి అందులో చాలా స్పష్టంగా అంత క్రెడిబిలిటీ ఉన్న దినపత్రికలో అంత స్పష్టంగా రాసిన తర్వాత మరి అప్పు చేయలేదు అంటే కుదరదు. కాబట్టి ఆ డీటెయిల్స్ అన్ని ఏ హెడ్ లో మనం ఎంత ఖర్చు పెట్టామో చెప్తే ప్రజలు నిర్ణయం తీసుకుంటారు. అది సజావుగా మంచి కార్యక్రమాలకు ఖర్చు పెట్టారా, లేదు అక్కర్లేని కార్యక్రమాలకు ఖర్చు పెట్టారా, మరి ఈ రకంగా ఖర్చు పెడితే మరి బెనిఫిషరీస్ ఉంటారు, సరే మన కులపాలు ఉంటారు, మన మతపాలు ఉంటారు, లేకపోతే ఇంకొకరు ఉంటారు, ఇంకొకరు ఉంటారు, ఎన్నున్నా సరే మరి న్యూట్రల్ ఓటర్స్ కూడా ఉంటారు. మరి రేపు మాపు ఒకవేళ ఏ కారణం చేతనా మరి ఇప్పుడు 1 సంవత్సరం వారిపోయింది ఇండైరెక్ట్ గా, అలాగా ఇప్పటికే మనం ఎన్నో స్కీమ్స్ బెస్ట్ స్కూల్ స్కీమ్స్ కానీ విదేశీ విద్య కానీ మరి అది వైఎస్ఆర్ కళ్యాణం కానీ మరి జగనన్న దుల్హనియా అవి ఉన్నాయి సాయిబులకి, మరి ముస్లింస్కి పెళ్లిళ్ళు అయితే 50,000 ఏంటి, 50,000తో పెళ్లి ఎలా అవుతుంది, లక్షిస్తాం అని చెప్పి చెప్పాం మనం, 100,000 లేదు 50,000 లేదు అతను ఇచ్చింది లేదు ఇప్పుడు దాకా. అలాగే బెస్ట్ స్కూల్స్ చాలా స్కీమ్స్ అన్ని కూడా మనం ఎత్తేసి ఆ బీసీ కార్పొరేషన్ ఇప్పుడు కాపు కార్పొరేషన్లో ఏమిస్తున్నారు అంటే మరి వాళ్ళ ఆ కాపునాడు అధ్యక్షులు చెప్పారు నవరత్నాల్లో మరి కాపులకి ఎంత అందుతుందో అదంతా కాపు కార్పొరేషన్ కింద ఇచ్చినట్టు చెప్పుకుంటున్నారు, నవరత్నాల్లో బీసీలకి ఏమన్నా ఇస్తే అది బీసీ కార్పొరేషన్లో ఇచ్చినట్టు చెప్పుకుంటున్నారు, అలాగే ఎస్సీలకి ఇచ్చింది మరి ఎస్సీలకి గతంలో మరి చాలా లోన్లు ఇచ్చేవారు ఆర్థికంగా సెల్ఫ్ అప్లిఫ్ట్మెంట్ కోసం చాలా లోన్లు ఇచ్చేవారు, మరి ఆ లోన్లన్నీ కూడా
మరి ఈ రత్నాలతో ఆ లోన్లన్నీ కూడా మాడిపోయినాయి అంటున్నారు. సో దానివల్ల మనకి అభివృద్ధి పూర్తిగా కనపడతలేదు. మనం ఏ అభివృద్ధి పెద్దగా చేయకపోయినప్పటికీ కూడా దాని కారణం దాన్ని వదిలేస్తేనే మరి కరోనా కరోనా అంతా అస్తవ్యస్తంగా ఉంది అని చెప్పి మనం చెప్పినప్పటికీ కూడా మరి ఆ రేంజ్ లో మరి మనకి ఇన్కమ్ పెరుగుతూనే ఉంది. మరి నిజంగా కూడా దీనికి మనం అభివృద్ధిని జోడిస్తే మరి ఎక్కడికో వెళ్ళిపోయే అవకాశం ఉంది. మొన్న ఐటీ లెక్కలు ఉన్నాయి, సరే విడిపోవటం దురదృష్టం, వాట్ ఎవర్ ఇట్ ఈస్. తెలంగాణలో మరి దేశంలోనే నెంబర్ 2 స్థానంలో ఉంది బెంగళూరు తర్వాత, సుమారు 90,000 కోట్ల ఎక్స్పోర్ట్స్. మన ఆంధ్ర 14వ స్థానం 15వ స్థానం ఉంది, 1,000 కోట్ల రేంజ్ లో ఉంది. ఉన్నాయి కూడా విశాఖపట్నంలో కంపెనీలు అన్ని చాలా మూసేసుకుని వెళ్ళిపోతున్నారు. మరి ఐటీని మనం ఫోకస్ చేయొచ్చు. బెంగళూరు దగ్గరలోనే మన బోర్డర్స్ ఉన్నాయి, అక్కడ చక్కగా అభివృద్ధి చేసుకోవచ్చు. మరి చాలా రకాలుగా కూడా మనం ప్లాన్ చేసుకుంటే మరి డెఫినెట్ గా అభివృద్ధి చెందుతాం. దానివల్ల ఉపాధి పెరుగుతుంది, టాక్సేషన్లు పెరుగుతాయి. టాక్సేషన్లు పెరిగితే ఓకే ఈ స్కీములు చేసుకోవచ్చు, అప్పులు చేసి అప్పులను పెంచుకుంటూ మరి ఈ రకంగా చేస్తే ఎన్నాళ్ళు మనం చేయగలం. బొగ్గుకు డబ్బులు ఇవ్వకపోతే ప్రధానికి లేఖ రాసాం అని చెప్పి స్టేట్మెంట్లు ఇవ్వటం, మరి రేపు అలాగే ఈ స్కీములకి ఇంకొన్ని రత్నాలకి డబ్బులు లేకపోతే ఆర్బీఐకి రాసాం, కేంద్రానికి రాసాం, డబ్బులు ఇవ్వట్లేదంటే ఇది ఎలా, ఇది పద్ధతి అవుతుందా? అన్ని రాష్ట్రాలు ఇలాగే చేస్తున్నాయా? పిండి కొద్ది రొట్టె, మనకు వచ్చే ఆదాయాలు మనం ఎలా ఖర్చు పెట్టుకోవాలో చూడాలి తప్ప మరి ఈ రకంగా నిందలు పక్కవాడి మీద వేసేట్టు మంచిది కాదు. సో అధ్యక్షుడిగా మంత్రి విష్ణు ప్రమాణ స్వీకారం చేసిన రోజే 100% సీట్ల కెపాసిటీ పెంచి సినిమా థియేటర్లు జీవాలు చేశారు. ఇదే ప్రాబ్లం అండి. మనం మనం మాట్లాడుకున్నాం ఏంటి, ఆవిడ ఎవరో కొరికితే ఇంపార్టెన్స్ అని ఇంత సీరియస్ సబ్జెక్ట్ మాట్లాడుతామంటే మా సబ్జెక్ట్ మీద ప్రశ్న అడుగుతామండి. సినిమా ఇండస్ట్రీ మొన్న దాకా టికెట్లు ఆన్లైన్ అమ్ముతావు ఇది అన్నారా, మీరు ముందు నుంచి దాని మీద మాట్లాడారు కదా, అందుకే మిమ్మల్ని అడిగారు. అంతేనా? అయితే ఓకే. ఇవాళ 100% ఆక్యుపెన్సీ ఇచ్చారు. ఆ కరోనా కర్ఫ్యూ కూడా అర్ధరాత్రి 12 తర్వాత పొద్దున్న 5 గంటల వరకు కరోనా కర్ఫ్యూ అన్నారు. డెఫినెట్ గా అర్ధరాత్రి అసలు మామూలుగానే ఇంట్లోంచి ఎవరో బయటికి రాడు. ఆ టైంలో పెద్ద కర్ఫ్యూ పెట్టినా కూడా మరి అంత అవసరం లేదు. ఏదేమైనప్పటికీ యాదృచ్ఛికంగా జరిగినప్పటికీ మంచు విష్ణు మరి ఆ కుర్చీలో సెలవు కప్పుకుని కూర్చున్న రోజే సాయంత్రానికి మరి ఈ రకంగా 100%, ఎందుకంటే థియేటర్ సామర్థ్యం తగ్గినప్పటికీ కూడా చాలా థియేటర్లు ఇంకా 600 సింగిల్ థియేటర్లు, 600 సీటింగ్ ఉన్న థియేటర్లు చాలా ఉన్నాయి. మరి 600 మంది ఒక థియేటర్లో కూర్చుని సినిమా చూసినప్పుడు వారి ఒక కళ్యాణాన్ని 250కి రెస్ట్రిక్ట్ చేయడం, ఒక పబ్లిక్ ఫంక్షన్, అఫ్కోర్స్ మా పార్టీ ఫంక్షన్ 10,000 మంది ఉన్నా ఇబ్బంది ఏమీ లేదు మాకు, బట్ ఇతర పార్టీలకి మరి 250 మంది కన్నా ఎక్కువ ఉండకూడదంటాం, మరి సినిమాకు రూలు మరి ప్రజలకు ఒక రూలు అన్నది కూడా అంత సబబుగా లేదు. అలాగే మరి తిరుపతిలో కూడా మరి వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ ఉంటేనే సినిమా అన్నారు. మరి వాళ్ళు ఎవరో కామెంట్ కూడా చేశారు, ప్రకాష్ రాజు గారిని ఎక్కువంటే సినిమా హాల్లో కూడా మరి వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ ఉంటేనే సినిమా రానిచ్చేవారేమో. అప్పుడు నేను లైటర్ పైన ఎవడో అన్నాడు అనుకోండి, అది మనం సీరియస్గా తీసుకోవట్లేదు. బట్ ఏమైనప్పటికీ కూడా అదే రోజు మరి యాదృచ్ఛికంగా మరి మంచు విష్ణు అయిన రోజే మరి ఇండస్ట్రీకి ఇంత మంచి జరగటం డెఫినెట్ గా శుభ పరిణామం. ఈ 100% ఆక్యుపెన్సీ, ఈ ఎక్స్ట్రా షో, ఈ సడలింపులు, అలాగే ఆ మూడోది కూడా ఆ తగ్గించిన టికెట్ రేట్లను కూడా మరి సరిచేసేసి గతంలో ఉన్న రేట్లు ఇస్తే డెఫినెట్ గా మంచు విష్ణు పరిశ్రమకి చాలా న్యాయం చేసినట్టు అవుతుంది. ఆ విషయంలో మోహన్ బాబు గారు
కూడా చొరవ తీసుకుని ఇండస్ట్రీని మరి ఒక గాల్లో పెట్టే దిశగా నో డౌట్ అంత బంధుత్వం ఉంది కాబట్టి బంధుత్వం కోసం ఎవరు ఏమి చేయరు అందులోనూ మా సీఎం గారు చాలా స్ట్రిక్ట్ ఈవెన్ దెన్ అట్లీస్ట్ అప్రోచ్ లో కొంత ఈజీ యాక్సెస్ ఉంటుంది సో కాబట్టి త్వరలో మరి ఇద్దరు ముఖ్యమంత్రిని కలుస్తా ఉన్నారు కాబట్టి మోహన్ బాబు గారు మరి మా ముఖ్యమంత్రి గారిని అసలు ముందు మా ముఖ్యమంత్రి గారు మోహన్ బాబు గారికి సమయం ఇవ్వాలని ఆ సమయం ఇచ్చిన తర్వాత ఈ టికెట్ రేట్లు కొంచెం మరి ఎందుకంటే 600 కోట్లు 500 కోట్లతో సినిమాలు తీసి మరి దేశంలోనే కాదు మరి ప్రపంచ స్థాయిలోనే మరి వన్ ఆఫ్ ది హైయెస్ట్ రెవెన్యూస్ గా ఉన్న సినిమాను కూడా మన తెలుగు పరిశ్రమ మరి రాజమౌళి గారు అందించారు సరే ఇప్పుడు రాబోయే సినిమా ట్రిపుల్ ఆర్ వచ్చేలోపు మరి ఆ 3వ సంవత్సరం కూడా మోహన్ బాబు గారు పరిష్కరిస్తే అఫ్కోర్స్ నాకు కొంత ట్రిపుల్ ఆర్ అనేటప్పటికి మేం ఫీలింగ్ కూడా కాస్త ఉంటుంది ఆ సినిమా సూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇలాంటి అడ్డంకులన్నీ కూడా చిత్ర పరిశ్రమకి ఇలాంటి అడ్డంకులన్నీ కూడా తొలగిపోవాలని చెప్పి కోరుకుంటూ గతంలో ఫీజు రీఎంబర్స్మెంట్స్ హోటల్ పెట్టాలని మోహన్ బాబు గారు మాట్లాడి అంటే మొన్న ఏబిఎన్ రాధాకృష్ణ గారితో చెప్పానే డబ్బులు రావట్లేదు మనసులో బాధ ఉంటే ఇంత గురించి అడగద్దు అన్నారు అని ఆయన బాధనే నటుడు కాబట్టి మాటలు మాట్లాడకపోయినా ఆ కళ్ళలో ఆయన ఆ బాధను కాని చెప్పాలి అని చెప్పలేకపోతున్న ఆ భావోద్వేగాలను అణచిపెట్టుకున్న తీరు కాని ఆయన మాట్లాడక్కల ఆయన ఆర్టిస్ట్ కెన్ స్పీక్ త్రూ వాయిస్ సో దట్ ఈ స్పోక్ సో ఏమర్థమైంది విద్యా సంస్థలు సహా నాకు పోనీ అని చెప్పి ఆయన కళ్ళలో అర్థమైంది బట్ ఏం చేస్తారు తప్పదు కదా ఆయన ఒక్కరిదే కాదుగా అన్ని పోనీగా సో బేసిక్ గా ఇంకొకటి ఈ విద్యా సంస్థల గురించి మాట్లాడినప్పుడు మొన్న మరి సకల శాఖ మంత్రి గారు చెప్పారు లేకపోతే ముఖ్యమంత్రి గారే చెప్పారు చూసా ఇది కూడా ఎవరన్నా అదంతట తాముగా ఆ స్కూల్స్ ఇస్తాము అంటే మేము తీసుకుంటాం తప్ప అసలు ఎవరిని కూడా అసలు మేము నిర్బంధం చేయమన్నారు మరి నిర్బంధం చేయని దానికి జీవోలు ఏంటో అందరికీ తెలుసు జరిగింది ఏంటో అందరికీ తెలుసు మరి అందరికీ తెలిసిన దానికి ఏదో మీరు ఇచ్చేస్తే ఏదో అనాథ శరణాలయంలో పిల్లలను పడేసి వెళ్ళిపోతే ఆ శరణాలయం వాళ్ళు చూసుకుంటామని చెప్పినట్టు మీరు ఇచ్చేస్తే మేము పుచ్చుకుంటాం లేకపోతే బలవంతం చేయం అనేది మరి కేవలం కోర్టు కోసమే మాట్లాడినట్టు ఉంది ఒకవేళ ఒక ఆప్షన్ ఇస్తే ఎందుకంటే కొన్ని కాలేజీలు ఒక 10-11 పాపం భయపడిపోయి వాట్ ఎవర్ మేబీ ద రీజన్ వాళ్ళు ఇవ్వడం జరిగింది వాళ్ళకు కూడా ఒక ఆప్షన్ మీరు మళ్ళీ ఇంకొక ఆప్షన్ ఇస్తున్నా మీరు వెనక్కి తీసుకోవాలంటే తీసేసుకోవచ్చు మా గొంతు ముర్రు అంటేనే మేము ఉంచుకుంటాం అని ఒక ఆప్షన్ ఇస్తే చాలా బాగుంటుంది అలాగే మరి మూసేస్తామని 65 సంవత్సరాల చరిత్ర ఉన్న మాండిసోరి ఇంకా చాలా మంది చాలా క్రిస్టియన్ మిషనరీ స్కూల్స్ కూడా చెప్పారు కాబట్టి ముఖ్యమంత్రి గారు కనీసం సురేష్ గారైనా సరే వాళ్ళని పిలిచి అయ్యా మా కమ్యూనికేషన్ మీకు రాంగ్ అందింది మీ మాస్టర్లే మీ ఎయిడెడ్ మాస్టర్లు మేము ఎక్కడికే మార్చమని అలా పిలిచి ఒక్కడ ఎయిడెడ్ మాస్టర్ని తీసేస్తారు ఎయిడెడ్ లెక్చరర్ని తీసేస్తారు మాట్లేమో దయచేసి మేము మీకు కావాలంటేనే అని చెప్పి అంటారు ఏంటిది అంటే పెద్దలు అమాయకుల నో పీపుల్ ఆర్ స్మార్ట్ ఎవ్రీబడి ఈజ్ అబ్జర్వింగ్ ఇదంతా టెంపరీ మొన్న ఎలక్షన్లో టెంపరీ సరే ఇది కూడా పెద్దగా లేదు అది వేరే విషయం కానీ ఇది చూసుకుని మనం చెప్పిన ప్రతి మాట జనం నమ్మేస్తున్నారు అని అనుకోవటం మరి ముఖ్యంగా మా ప్రభుత్వ మనుగడకి మంచిది కాదు కాబట్టి మరి
ప్రభుత్వాన్ని, ప్రభుత్వ పెద్దల్ని, అలాగే పార్టీని, పార్టీ పెద్దల్ని గౌరవించే వ్యక్తిగా న్యూట్రల్ ఓటర్స్ అనేవాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు. ఆ న్యూట్రల్ ఓటర్ని మనం న్యూట్రలైజ్ చేయకుండా యాంటగనైజ్ చేస్తున్నాం. మరి యాంటగనైజేషన్ ఎలాగే వెళ్ళిపోతాయి? మనం ఇచ్చే లబ్ధిదారులతో మనం కంటిన్యూ అవ్వాలి అంటే చాలా కష్టం. కాబట్టి అయింది ఏదో అయింది, లెట్ అస్ కమ్ బ్యాక్ టు ది గ్రాస్ రియాలిటీ అనేది. మరి ఈ దసరా సందర్భంగా, ఈ మహిషాసుర మర్దిని సందర్భంగా మా ముఖ్యమంత్రి గారికి విన్నవించుకునే ప్రయత్నం. సరే, వరుసగా 3 రోజులు సెలవులు కాబట్టి అగైన్ సోమవారం నాడు కోర్టులు కూడా ఓపెన్ అవుతాయి, చాలా సబ్జెక్టులు కూడా దొరుకుతాయి, ఇరిగేషన్ మీద కూడా చాలా మాట్లాడవలసినవి ఉన్నాయి. సోమవారం నాడు మళ్ళీ తిరిగి కలుద్దాం. రేపు విజయదశమి సందర్భంగా అందరికీ రాబోయే రోజుల్లో విజయం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ దసరా మరియు విజయదశమి శుభాకాంక్షలు. ప్రియమైన ముఖ్యమంత్రి గారు, ఎస్ థ్యాంక్ యూ.